हेलो फ्रेंड्स, वेलकम टू सीजनल रेसिपीज। ई रोज मनम तैयार चेयबोये रेसिपी बादुशा। इप्पुडु बादुशा तैयारी विधानम चूद्दाम। मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो 1½ कप मैदा, 1 कप हाफ कप 1½ कप मैदा तीसुकोवाली। कोद्दिगा रुचिकि सरिपड़ा साल्ट, 1/3 स्पून बेकिंग सोडा, इवन्नी बागा पिंडिलो कलिसेंत वरकु बागा मिक्स चेसुकोवाली। ए स्वीट कैना साल्ट वेयडं वल्ल आ स्वीट टेस्ट बागा पेरुगुतुंदी। सो ई विधंगा मोत्तं मिक्स चेसुकुन्न तर्वात पिंडि मध्यलो इला कोद्दिगा प्लेस तीसुकोनी अंदुलो 1/4 कप वेन्न, करिगिंचिन वेन्न, వెన్న కాని నెయ్యి కాని డాల్టా ఏదైనా తీసుకోవచ్చుండి। వెన్న వేయడం వల్ల మనకు ఆ గుల్లతనం బాగా వస్తుంది। సో అందువల్ల నేను వెన్న కరిగించి తీసుకున్నాను। ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు, పెరుగు వేసి ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనము చేతితో బాగా కలుపుకోవాలి। मन चपाती పిండిలాగా ఎక్కువ ప్రెజర్ ఇస్తూ కలుపుకోకూడదండి। వేళ్ళతోనే పొడి పొడిగానే మనకు పిండి ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రావాలి। ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ పోసుకోవాలి। 1/3 కప్ వాటర్ తీసుకున్నానండి నేను। తీసుకున్న 1½ కప్ మైదాకి 1/3 కప్ వాటర్ సరిపోతుంది। वाटर ओके सारी ऐड चेयकुंडा कोद्दी कोद्दीगा मिक्स चेसुकोवाली। चूसारा पिंडी ई विधंगा बागा कलुपुकुन्न तर्वात पिंडिनी इला रेंडु भागालुगा डिवाइड चेसुकोवाली। डिवाइड चेसुकुन्न तर्वात इला ओकदानि पैन ओकटि पेट्टि कोंचेम प्रेजर इस्तू इला लागाली। मरि एक्कुव प्रेजर इव्वकूडदंडि। इला चेयडं वल्ल मनकि बादुशालु चाला पोरलु पोरलुगा वस्तायि। నేను చెప్పిన కొలతలతో ఒక పక్క కొలతలతో నేను చెప్తున్నానండి। ఇలాగే ట్రై చేశారంటే బిగినర్స్ కూడా చాలా బాగా కుదురుతాయి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టి మనము ఒక 15 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి। చూడండి మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండి బాగా మెత్తగా చాలా సాఫ్ట్ గా నానిపోయింది। ఇప్పుడు దీని తీసుకొని ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దండి। ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఇలా మడుస్తూ 4-5 సార్లు దీన్ని ఇలా ఒత్తుకోవాలి। ఈ విధంగా మనకు కావాల్సిన సైజ్ లో మనము ఉండల్లాగా రెడీ చేసుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మరి పెద్ద సైజ్ తీయదండి। ఇది బాగా ఉబ్బుతది మళ్ళీ ఈ విధంగా బాగా। చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ గా, చూడండి ఇలా లైట్ గా ప్రెస్ చేస్తున్నట్టుగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గా ప్రెజర్ ఇచ్చి ఈ విధంగా రావాలి। ఇప్పుడు ఇందులో మనం బటన్ వేల్ సహాయంతో ఇలా ఉంగరపు చూపుడు వేలు పక్క వేలుతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నామంటే మధ్యలోకి హోల్ లాగా వస్తుంది। సో ఈ విధంగా మనము అన్ని రెడీ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మనం మొత్తం బాదుషాలన్నీ ఈ షేప్ లో రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా ఆయిల్ పెట్టుకొని లైట్గా వేడి పెట్టుకోవాలండి। ఎక్కువ వేడి కానివ్వకూడదు। చూడండి ఆయిల్ లో వేసే ముందు మనము ఒకసారి మళ్ళీ ఇలా
ఫింగర్ తో ఇలా అనుకున్నాం అంటే లోపల వరకు కాలి మనకి బాదుషాలు లోపలంతా కూడా బాగా ఫ్రై అవుతుందండి మనం కొంచెం లోపల వరకు ఇలా అనుకోవాలి ఈ విధంగా వేసే ముందుగా ఒక్కసారి మనము ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్ లో వేసుకోవాలి चूसर कदा यह विधा मन आई तरह अवी मन को आई कटी आधा उ अभी पैकी मन को तेली वच्चू मन दी इंकोक वेप की टर्न चुस्काली अभी पैकी राक मुन मन कदपाँटे अवी चद्रीता अंदव अभी पैकी तेली वच्चन तरवा मन दी इंकोक वेप की टर्न चुस्काली इन स्टव पैन पैन पे अंदर वन अंड हाफ कप షుగర్ తీసుకోవాలండి మనం మైదా అయితే ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి అందులో 1 కప్పు వాటర్ తీసుకోవాలండి ఇది మనకు బాదుషాలు నానబెట్టుకోవడానికి షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాము షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా కరిగించుకోవాలి చూడండి షుగర్ ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి చూడండి షుగర్ బాగా మనకి మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఒకసారి పాకం ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫింగర్కి మధ్యలో లైట్ గా స్టిక్ అవుతోంది ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ని మిక్స్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ మిక్స్ చేయడం వల్ల మనకి షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందండి చల్లారిన తర్వాత కూడా మనకి ఇలాగే ఉంటుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా కలిపి దీన్ని ఒక 2 నిమిషాల వరకు బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనము హీట్ చేసుకోవాలండి లేకపోతే లోపలి వరకు కాలదు చూడండి ఈ విధంగా అన్ని పైకి వచ్చిన తర్వాత మనము ఒక్కొక్కటిగా మనం ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆయిల్ లో నుంచి తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి చూడండి ఈ విధంగా మనము ముందుగా రెడీ చేసుకున్న పాకంలో ఇవన్నీ మునిగేంత వరకు ఇది బాగా కలిపి తిప్పుతూ ఉండాలి పాకంలో ఇవి కేవలం ఒక 2 నిమిషాలు ఉండాలండి 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నాయంటే మనకు విరిగిపోతాయి చూడండి 2 నిమిషాల తర్వాత మనము ఒక్కొక్కటిగా అన్ని తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన ఎంతో ఈజీగా మనం చేసుకోవొచ్చండి ఈ బాదుషాలని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్